డాక్టర్ గారు, డెంగ్యూ తగ్గిన తర్వాత కూడా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? డెంగ్యూ తగ్గిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం తగ్గిన తర్వాత దానికి సంబంధించినంత వరకు వేరే కాంప్లికేషన్స్ రావటం అనేది అరుదండి. డెంగ్యూ అనేది ఒక జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్గా ఉండేటువంటి ఒక కండిషన్. రక్త కణాలు పడిపోవటం, రక్తంలోంచి ప్లాస్మా అనేది బయటికి పోవడం అనేది దీనికి ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్స్. ఇది అందరిలో జరగదు. అంటే డెంగ్యూ జ్వరం 100 మందిలో వస్తే ఒక 15-20% మందిలో మాత్రమే ఈ రెండు కాంప్లికేషన్స్ మనకు కనపడతాయి. ఈ దశ దాకా వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండడం, కడుపులో నీరు ఉబ్బటం అంటే నీరు నిండటం, ఆకలి తగ్గిపోవడం, లివర్లో వాపులా రావటం ఇలాంటి విషయాలు మనకు కనపడుతుంది. సో వీళ్లలో మాత్రమే అది పూర్తిగా తగ్గడానికి కొంచెం సమయం పడుతుంటుంది. 2-4 వారాల వరకు సమయం పడుతుంది. మిగతా వాళ్లలో అంటే 85% మందిలో డెంగ్యూ ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి వేరే కాంప్లికేషన్స్ రావడం చాలా అరుదు. ఓన్లీ ఈ 15% మందిలో మాత్రం ఆ నీరసము, ఆకలి తక్కువగా ఉండటము, కడుపు ఉబ్బరము, కొంచెం నడవంగానే ఆయాసం, ఇవి పూర్తిగా తగ్గడానికి 15 రోజులు సమయం పట్టవచ్చు. రెస్ట్ బాగా తీసుకొని ఆహారంలో తగినటువంటి నియమాలు పాటిస్తే కనుక ఇవి కూడా తొందరగా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.